విన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరు ఇంట్లోని అగ్నిహోత్రాన్ని నిర్వహించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటామని స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. గోరక్షణ మహాపాదయాత్ర భక్తుల ఆత్మీయ మహాసమ్మేళన కార్యక్రమం కాచిగూడలోని శ్యామ మందిర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ వారు మాట్లాడుతూ, విష వాతావరణంలోని బతుకుతున్న ప్రజలు నేడు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వకాలంలో ఆవు పేడతోటి పెరికలు కొట్టి ఎండించుకొని వాటిని ఈ వంటలు చేసుకోవడమే కాదు హోమాలలో కూడా వాడేవారని గుర్తు చేశారు. ఆవు ద్రవ్యాలతోటి పంచామృతం చేసుకుని దేవుడికి నైవేద్యాలు ధూప దీపాలను సమర్పించేవారు. నాడు రాముడి కాలంలో ప్రతిరోజు రాముడు అగ్నిహోత్రం చేసేవారని తెలిపారు. ఇప్పుడు కాలక్రమేణా తగ్గిపోవడంతో అందరూ అనారోగ్య పాలవుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు ప్రతిరోజు తమ ఇండ్లలోని అగ్నిహోత్రాన్ని నిర్వహించుకొని ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ వారు హితవు కోరారు. చూడండి, విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు ఇక్కడ పిలిచేసి ఈ ధర్మ సందేశాన్ని ప్రతి ఇంట ప్రతి సిటీలో చేరుకోవడానికి విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు స్వచ్ఛందంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శివపురం నుండి దీన్ని అగ్నిహోత్రం అంటారు. ఇది నిత్యం మనము ఆచరించే బాధ్యత మన లోపల ఉంది. ఇది మనం నిత్యం ఆచరించడం వల్ల ఏదైతే విశ్వం ఉందో ఈ విశ్వము సరళైన పద్ధతిలో నడవడానికి, ప్రకృతి మంచిగా ఉండడానికి ఆచరించే పద్ధతి అగ్నిహోత్రం అంటారు. ఈ అగ్నిహోత్రం చేయడానికి 5 రూల్స్ ఉన్నాయండి, 5 నియమాలు. ఆ 5 నియమాల్లో మొదటి నియమం వచ్చేసరికి మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, ఎప్పుడు అస్తమిస్తున్నాడు, అలాగే అర్ధ పిరమిడ్ ఆకారంలో ఉన్న రాగి పాత్ర తీసుకోవాలి. 3వ నియమము గో అంశతో తయారు చేయబడిన ఆవు నెయ్యి అలాగే ఆవు పిడికలు తీసుకోవాలి. 4వది మన ఇంట్లో వాడేటువంటి రైస్ ఏదైతే ఉందో బియ్యము, అఖండ బియ్యం అంటే విరగని బియ్యం తీసుకోవాలి. 5వ నియమము వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ యజ్ఞం అనేది చేయాలి. ఈ యజ్ఞం అనేది ఏదైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడొస్తున్నాడో దానికంటే ఒకసారి 5 నిమిషాల ముందు మనం పాత్ర తీసుకొని ఆవు పిడికలు వెలిగించుకొని 2 చుక్కలు ఆవు నెయ్యి నేసి బియ్యాన్ని తీసుకొని ఆవు నెయ్యి నేసి చక్కగా కలిపి 2 భాగాలుగా విడదీసి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ సమయం తెలుసుకొని ఆ సమయానికి మండే జ్వాలలో ఉదయం అనుకోండి, ఉదయం వేసే 2 ఆవుతులు ఏవైతున్నాయి, 2 ఆవుతులు. మొదటి ఆవుతి సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమ. 2వ భాగం ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ. ఇలా 2 మంత్రాలు ఉచ్చారణ చేసి ఆవుతులు ఇచ్చిన తర్వాత మీ ఇష్టదైవాన్ని 2 నిమిషాలు దయచుకొని యథావిధి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. అలాగే సూర్యుడు అస్తమించే సమయాన్ని కూడా యథావిధిగా ఈ కార్యక్రమం ఉంటుంది. 5 నిమిషాల ముందు పాత్ర వెలిగించుకొని 2 చుక్కల నేతిని బియ్యంలో వేసి కలిపి 2 భాగాలుగా చేసుకున్నాం. ఏదైతే ఉదయం చేశామో అదే ప్రకారంగా మనం ఈవినింగ్ కూడా చేయాలి. మంత్ర ఉచ్చారణ వేరుంటుంది. ఈ దీంట్లో కూడా సాయంత్రం కూడా 2 మంత్రాలు ఉంటాయి. దానికి మండే జ్వాలలో వేయాలి. సాయంత్రం మంత్రం వచ్చేసరికి అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమ. 2వ స్వాహ ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ. ఇలా ఉదయం సాయంత్రం చేయడం ద్వారా మన ఇంట్లో చక్కటి వాతావరణం ఏర్పడి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటుంది. ఏదైతే ఉదయం చేస్తున్నామో ఆ ఉదయం చేయడం ద్వారా దాని ప్రభావం నెగిటివ్ ఎనర్జీ రానియకుండా ఒక లేయర్ ఏర్పడి సాయంత్రం వరకు మనం కాపాడడం జరుగుతుంది. అలాగే సాయంత్రం చేసిన ఏదైతే అగ్నిహోత్రం ఉందో దాని పవర్తో వాయువు ఏదైతే రిలీజ్ అవుతుందో అది మార్నింగ్ వరకు ఒక లేయర్లాగా ఏర్పడి మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందన్నమాట. దీన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే 1984లో భూపాల విషవాయువు రిలీజ్ అయ్యి కొన్ని 1000s of people చనిపోయారు. ఇప్పటికి కూడా మనకు న్యూస్ వస్తుంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి. అక్కడే ఏదైతే ఉందో మన కెమికల్లో రిలీజ్ అయ్యి విషవాయువు వాయువులో కలిసి చనిపోయారో ఆ కంపెనీ యజమాని వచ్చేసి అక్కడ రీసెర్చ్ చేస్తే కనుక అక్కడ నివసిస్తున్న 2 కుటుంబాలకు ఎటువంటి హాని జరగలేదని తెలిసిందనమాట. ఆ అగ్ని వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఏం చేస్తున్నారని తెలుసుకుంటే కనుక వాళ్ళని ఇంట్లో నిత్యం అగ్నిహోత్ర ఆచరిస్తున్నారని తెలియడం ద్వారా ఇది గూగుల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. మీరు కూడా చూడొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో ఇప్పటికీ అగ్నిహోత్ర చేస్తున్నారండి. ఈ అగ్నిహోత్ర ద్వారా ఇంత బెనిఫిట్ అనేది మనం చెప్పలేము. అనంతమైన బెనిఫిట్ ఉంది. ఈ అగ్నిహోత్రం నిత్యం ఆచరించడం ద్వారా ప్రజలు సుఖము శాంతితో ఉంటారు. అలాగే ప్రకృతి ఏదైతే విపత్తు ఇప్పుడు జరుగుతుందో ఆ విపత్తుని అరికట్టాలంటే కనుక ప్రతి ఒక్కరూ అగ్నిహోత్రాన్ని ఆచరించడం ద్వారా ఈ పంచభూతాలు అనేది సరళమైన మార్గంలో నడవడానికి ఇదొక దారి అన్నమాట. ఏదైతే ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతం కానీ మనం ఏదైతే ప్రాంతంలో ఉంటున్నామో మనందరికీ తెలిసిన విషయం, ఎయిర్ పొల్యూట్ అయింది, వాటర్ పొల్యూట్ అయింది, ఫుడ్ పొల్యూట్ అయింది, సాయిల్ పొల్యూట్ అయింది. కానీ అందరూ చెప్పుకుంటాము ఇది ఎంత పాడైపోయింది, ఎలా దాన్ని ఉద్ధరించాలని. ఆ ఉద్ధరించడానికి మనం చూసేదే ఈ అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం ఏదైతే ప్రాంతంలో చేస్తున్నారో అక్కడ నీరు శుద్ధి అవుతుంది,
గాలి శుద్ధి అవుతుంది, భూమి శుద్ధి అవుతుంది, మనం తినే ఆహారం కూడా శుద్ధి అవుతుంది. ఏదైతే అగ్రికల్చర్ వాళ్ళు అగ్నోత్రం చేస్తారో, ఒక వ్యవసాయదారుడు అగ్నోత్రం ఆచరిస్తే కనుక వాళ్ళ భూమిలో ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్ వాడకుండా ఈ యాష్ ద్వారా అగ్నోత్రం చేసిన తర్వాత యాష్ ద్వారా యాష్ని మనము ఫెర్టిలైజర్గా వాడితే కనుక ఆర్గానిక్ ఫుడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, పూర్వం నుంచి కూడా మనకు ఈ ఆచరణ ఉంది, యుగ యుగాల నుంచి చేశారు. కాకపోతే మనం ట్రెండ్ అని చెప్పేసి మనం అంత పూర్వం మర్చిపోయి ప్రజెంట్ ట్రెండ్లో బతుకుతున్నాం. మన పూర్వం కూడా రామాయణంలో కూడా రాముడు ఏదైతే ఉందో, రాముడు కూడా ఈ ఆచరణ చేశాడు. రాముడు యజ్ఞస్వరూపుడు, యజ్ఞాన్ని కాపాడడానికే పుట్టాడు. అలాగే ఇప్పటికి కూడా మనము జయశ్రీరామ్ అనే నినాదం ఏముందో ఆ రాముడు అని తలుచుకుంటున్నాం. కాకపోతే రాముడు ఏ రకంగా ఆచరించాడు అనేది మాత్రం చేయట్లేము. జయశ్రీరామ్ ఒకటి చెప్తున్నాం, రాముని ఆచరణ నిత్యం అగ్నోత్ర చేసేవాడు, అంటే ఉదయం సాయంత్రం. అందుకోసం ఇప్పటికి కూడా మనం రామభూమి కావాలని కోరుకుంటున్నాం. రామభూమి కావాలంటే అప్పుడు ఏదైతే అగ్నోత్ర చేశాడో రాముడు, ప్రకృతి బాగుండే, ప్రజలు బాగుండే, పంటలు బాగుండే. అందుకో ఇప్పటికీ రామరాజ్యం కావాలంటున్నాం. కాకపోతే రాముడు ఆచరించింది ఆచరిస్తున్నామా అంటే ఏమీ లేదు. మనం ఎదుటి వాళ్ళకి చెప్పడమే. భగవంతుడు కూడా ఏదైతే సంతోషిస్తాడో, నీకు నువ్వు స్వలాభంగా ఏదైతే ఆలోచిస్తున్నావో అది చెయ్యకుండా నలుగురికి ఉపయోగపడేది చేస్తే కనుక భగవంతుడు కూడా ఆనందిస్తాడు. ఈ అగ్నోత్రం ఏదైతే చేస్తున్నామో, ఏ ఒక్కరు చేసినా ఇంట్లో, ఆ ఇంట్లో నివసిస్తున్న నలుగురికి దీని ప్రభావం పడి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎగ్జాంపుల్గా సైన్స్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైతే అగ్నోత్ర ఏ ఇంట్లో చేయడం జరుగుతుందో ఆ ఇంట్లో బిఫోర్ అగ్నోత్రకు హాఫ్ అన్ అవర్ బిఫోర్ అగ్నోత్ర ఏదైతే చేస్తున్నారో ఆ ఇంట్లో బిఫోర్ మనం బీపీ షుగర్ చెక్ చేసుకోవచ్చు. అగ్నోత్ర చేసిన తర్వాత బీపీ షుగర్ చెక్ చేసుకుంటే కనుక మీకు రిజల్ట్ 100% చేంజ్ అవుతుంది.